దేశం అనేక సమస్యలతో అతలాకుతలంలో అవుతూ ఉంది. ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఈ దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోమ్ నగరం తగలబడతాంటే నీరో చక్రవర్తి ఫిడోలు వాయిస్తున్నట్టు ఈరోజు దేశంలో కంటే బయటి దేశాల్లో ఎక్కువ తిరుగుతున్నాడు మన ప్రధానమంత్రి గారు. ఇక్కడ అనేక సమస్యలతో ఈ దేశం అతలాకుతలం అవుతుంటే ఇక్కడ దేశ ప్రజల్ని దేశ సమస్యల్ని పట్టించుకోకుండా ఈయన చేసేటువంటి విదేశీ పర్యటనలో ఇప్పుడు చూస్తే ఆఫ్రికాలోనే అక్కడ ఉన్నాడు, అట్లాగే ఇంతకుముందు చూస్తే ఒకటికి రెండుసార్లు చైనా వెళ్ళాడు. ఆ రోజున చెప్పా పెట్టకుండా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిపోయాడు పాకిస్తాన్లో. ఇవాళ చూస్తే నవాజ్ షరీఫ్ ఏమో అక్కడ జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అట్లా రకరకాలుగా కూడా ఇతను చేసేటువంటి డ్రామా, ఇతను చేసేటువంటి నయ వంచన, 2014 ముందు ఇతను ఇచ్చినటువంటి హామీలు, తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా, ఈ దేశాభివృద్ధి పట్టించుకోకుండా ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా కూడా లోయలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసం, అట్లాగే రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ అనేక సమస్యల మీద ఆయన దృష్టి పెట్టి పోరాడుతూ ఉంటే, మనకు రావాల్సిన సమస్యల మీద మనం పోరాడుతూ ఉంటే, ఇవాళ ఎండనక వాననక చలనక లెక్క చేయకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎంపీలందరూ కూడా పోరాటం చేస్తా అంటే, పోరాటం చేయవలసిన సమయంలో, మోడీని బీజేపీని ప్రభుత్వాన్ని ఎండగట్టవలసిన సమయంలో, పార్లమెంటులో వచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి పలాయనం చిత్తగించడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం. అంటే ఎందుకోసం మీరు ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, రాజకీయంలో ఎందుకున్నారు? ఇవాళ ప్రజలు దాదాపు మీకు 1% ఆఫ్ ఓట్స్ మీకు ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, దేశ దృష్టిని మీ గళం ద్వారా, పార్లమెంటు ద్వారా ఈ దేశానికి వినిపించి సమస్యలు పరిష్కారం చేస్తారని మీకు చెప్తే, ఇవాళ మోడీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసం ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇవాళ మేమంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మెజార్టీ మోడీకి ఉందని మాకు తెలుసు, ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతామని మాకు తెలుసు. అయినప్పటికీ మా ఎజెండా ఒకటే, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్రం ఏ రకంగా విభజించారు, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి, దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటమే మా ధ్యేయం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, 2 పార్టీలు కలిసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేశారు. ఇది మేము కోరుకున్నటువంటి విభజన కాదు. 1956 నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. ఆ రోజు 1953లో చెన్నై నుంచి విడిపోతే చెన్నై ఆంధ్రాలో ఒక అంతర్భాగం. ఆ రోజు కాళహస్తి నాయకరాజులు ప్రాంతం అదంతా కూడా చన్నపట్నం, దాన్ని ఆ రోజు మనకి ఇవ్వకుండా రాజగోపాలాచారి అడిగాడని చెప్పి నెహ్రూ ఆ రోజు తమిళనాడుకి ఇవ్వడం జరిగింది. అట్లా అని చెప్పి కర్నూలులో గుడిసెల్లో ప్రారంభమైనట్టు మన ప్రయాణం. మనమేం కోరుకోవాలా హైదరాబాద్ స్టేట్ని తీసుకొచ్చి ఆంధ్రాలో కలపమని చెప్పి 1956లో మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చి హైదరాబాద్ రేజ్లో జీవనం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితిలో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్గా 6.4 తీసుకొచ్చి ఇందిరాగాంధీ దాన్ని ఇచ్చేస్తే, అప్పటి నుంచి కూడా ఆంధ్ర ప్రజలు దాన్ని నమ్మి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇవాళ మళ్ళీ రాజధాని లేకుండా రకరకాలైన అన్యాయం చేసి 2 పార్టీలు. ఆ రోజు సుష్మా స్వరాజ్ కూడా తన స్పీచ్లో పెద్దమ్మ సోనియా గాంధీ అయితే చిన్నమ్మ నేను తెలంగాణకు అని చెప్పింది. అట్లా ఆ రోజు ఇద్దరు కలిసి లోపల మీటింగ్ పెట్టుకుని ఏ పార్టీ అపోజిషన్ పార్టీలు ఏవి కూడా సపోర్ట్ చేయాల, మీకు కోరం లేదు, ఆ రోజున డివిజన్కి వెళ్ళలేదు. అయినప్పటికీ తలుపులు మూసి టీడీపీలు మూసి ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే, మోడీ వచ్చి అనేక ప్రగల్భాలు ఇక్కడ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చెప్తే, ఈరోజు మోడీని నమ్మి ఏదో మనకు వెలగబెడతాడు అనుకుంటే, మనకు అన్యాయం చేస్తే అన్యాయాన్ని ఎదిరిస్తూ టీడీపీ పోరాడుతూ ఉంటే ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు
మోడీకి ఎగ్నెస్ట్గా బీజేపీకి ఎగ్నెస్ట్గా కేంద్ర ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా పోరాడుతూ ఉంటే నీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఇంట్లో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పనికినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అట్లాగే పవన్ కళ్యాణ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, బీజేపీ కుమ్మక్కై ఇవాళ మేము మొదటి రోజు ధర్మ పోరాటం రాష్ట్రానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఆ రోజున ట్వీట్లతో రకరకాలైన సంచలనాలు సృష్టించాలని చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు మేము ధర్మ పోరాటం ఒళ్ళొంగుల్లో చేస్తుంటే రాజధానిలో సభపెట్టి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయడానికి ఇటు ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని బావుగా వాడుతుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్. ఆ రోజున మోడీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వల్ల పడ్డాడని చెప్పాడు. మేము వల్ల పడలా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి, అట్లాగే ఈ దేశ సంక్షేమం, అట్లాగే ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి వ్యక్తి. మాకు కావాల్సింది మా ఓన్లీ ఎజెండా డెవలప్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారికి వలలో పడింది, మురికిలో కూరుకుంది, అవినీతి మురికిలోకి, కోపంలోకి బోర్లా పడింది బీజేపీ, మోడీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ గాలి జనార్దన్ రెడ్డితో కలిసి మీరు వాళ్ళ వల్ల పడింది బీజేపీ, అట్లాగే మోడీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు తప్ప ఎవరు వల్ల కూడా పడాల్సిన అవసరం మాకు లేదు. ఎప్పుడైతే బీజేపీ అన్యాయం చేసిందో, బీజేపీనే కాదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి ఎవరినైనా సరే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే అభివృద్ధి పందాలు నడిపించేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి అసలు మోడీ ఒక ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, అర్హత కోల్పోయాడు. కాబట్టి ఇమీడియట్గా మీకు నెంబర్స్ ఉండొచ్చు, మీరు గెలవచ్చు నో కాన్ఫిడెన్స్ మోషన్లో, మీరు ఎన్ని రకాలైనటువంటి ఇది చేస్తున్నారో, విన్యాసాలు చేస్తున్నారో మేము చూస్తూ ఉన్నాం, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ సర్కారు మీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డితో, ఒక పక్కన పవన్ కళ్యాణ్తో ఆటలాడిస్తూ, ఎందుకంటే గుజరాత్ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ మించిపోతే మీకు చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తే, రేపు ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అయితే మీరు మట్టి కొట్టుకుపోతారనే ఒక ఆలోచనతో మోడీ కుటిల పన్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క నాయకత్వాన్ని గురించి ఆలోచించడం ఈ దేశంలో జరుగుతూ ఉంది. రకరకాలుగా కూడా రేపు 2019లో అనేక కాంబినేషన్స్, పర్మిటేషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో 2019 తర్వాత ఒక ప్రధాన భూమిక పోషించబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి ఇది పాత్ర పోషించబోతూ ఉన్నారు జాతీయ రాజకీయాల్లో. కాబట్టి మీరు ఎన్ని పన్నాగులు పడినా జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా వీళ్ళని 2019లో ఇటు బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ కూడా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆల్రెడీ ఆసన్నమైంది. కాబట్టి ఇప్పటికైనా మానుకుని జనజీవన సభంతో కలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ కొలుతా ఉన్నా. అక్కడేమో ఎంపీలతో రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడేమో అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా అక్కడ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపించకుండా ప్రజా సమస్యల నుంచి పారిపోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతనికి ప్రజా జీవితంలో ఉండేటువంటి అర్హతే జగన్మోహన్ రెడ్డి కూడా కోల్పోయాడు. దేశ ప్రధాని ఒక డిగ్నిటీ ఉండాలి. దేశ ప్రధాని అంటే ఒక డెకరం ఉండాలి. అక్కడ ఉన్నది మోడీయా, మన్మోహన్ సింగా, లేకపోతే సోనియా గాంధీనా, రాహుల్ గాంధీనా, లేకపోతే ఎవరైనా ప్రధానమంత్రి ఉండొచ్చు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, తర్వాత దేవేగౌడ ప్రధానమంత్రి గారు, అట్లాగే వాజ్పేయి గారు చేశారు, ఎంతో బ్రహ్మాండంగా చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా. ఈ దేశ ప్రతిష్టని పెంపొందించే విధంగా కూడా చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన మీద కూడా 2003లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఆయన ఆ రోజు ఆయన లోక్సభలో ప్రవర్తించిన తీరు, ఈరోజు మోడీ లోక్సభలో ఆయన గంటన్నర 2 గంటల స్పీచ్లో ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా కూడా ఈ దేశ ప్రజలు ఇటువంటి ప్రధాన్ని మనం ఎన్నుకున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ప్రధానమంత్రి స్థాయిని మర్చిపోయి ఈ భారతదేశ ప్రధాని యొక్క గౌరవాన్ని ప్రతిబింబించకుండా ఆ పదవికే ఒక మచ్చదీసినటువంటి వ్యక్తి మోడీ. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు వాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి
ఇవాళ దేశ ప్రజలంతా కూడా మోడీ నాన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఈ దేశ ప్రజలు 120 కోట్ల మంది ఈ భారతదేశ ప్రజలు మనసులో ఉన్నమాట నేను చెప్పడం జరిగింది. మేము రెండు పార్టీలకి సమదూరంలో ఉన్నాం. మొన్న మేము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మేము అడగకుండానే వచ్చి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసాం. మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అసలు రిక్వెస్ట్ కూడా చేయలే, అవిశ్వాస తీర్మానం మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగను కూడా అడగల. మా ముఖ్యమంత్రి గారు కూడా మా ఎంపీలందరికీ చెప్పింది ఒకటే, బీజేపీకి మనం అట్లాగో దూరం, కాంగ్రెస్ కూడా మీరు అడగొద్దు, మిగతా అన్ని పక్షాలని కూడగట్టి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తీసుకురమని ముఖ్యమంత్రి గారు చెప్తే మేము కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళలేదు, కాంగ్రెస్ వాళ్ళని అడగను కూడా అడగలేదు. వాళ్ళు వచ్చి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మాకు వాళ్ళు మద్దతు ఇచ్చారు. అట్లాగే మీ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వాములు కూడా, ఎవరైతే శివసేన ఉంటే శివసేన వాళ్ళ మంత్రివర్గంలో కూడా వాళ్ళు పాత దీంట్లో ఉన్నారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు, వాళ్ళు మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. అట్లాగే శిరోమణి అకాలీ దళం ఇట్లా ఒక పక్క లోక్సభలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోరుకునేటటువంటి డిమాండ్లు, ఖచ్చితమైనటువంటి డిమాండ్లు, అది ఇదే పార్లమెంటు పాస్ చేసినటువంటి ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ 2014లో ఆ పేర్కొన్న అంశాలు మాత్రమే వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్స్ట్రా ఒక్కడ కూడా ఏం అడగట్లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు అని చెప్పి శిరోమణి అకాలీ దళ వాళ్ళు కూడా ఇటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ప్రభుత్వంలో ఉండి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మీరు చూశారు. కాబట్టి అన్ని పార్టీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పోరాటంలో ఒక అర్థం ఉంది, దాంట్లో ఆయన చేసేటువంటి డిమాండ్స్ న్యాయపరంగా చట్టపరంగా కోరుకుంటున్నాడు తప్ప గొంతెమ్మ కోరుకులు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కోరుకోవట్లేదు అనేది ఒక మెసేజ్ దేశానికి వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతానికి మేము రెండు పార్టీలకి సమదూరం. ఎందుకంటే మేము కాంగ్రెస్ని సపోర్ట్ చేయమని అడగల. వాళ్ళు నేను పెట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున నేను పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు పలికింది తప్ప మేము వెళ్ళి వాటి కోరటం చెప్పలేదు. ఇప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ అనేది హామీ, దాన్ని 10 ఏళ్ళు కావాలని చెప్పి వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు బీజేపీ సభ్యులు కోరడం జరిగింది. దాన్ని క్యాబినెట్లో పాస్ చేయడం కూడా జరిగింది. అంటే ఇట్స్ ఈక్వల్ టు లా. మీరు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి తెలంగాణ ఒక పక్క మేము రిచెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ అంటారు, 12,000 కోట్లు మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అట్లాగే అనేక ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి అనేక ఆస్తులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్పులన్నీనేమో జనాభా ప్రాతిపదికన కట్టారు, అట్లాగే ఆస్తులన్నీనేమో మరి మనకి తెలంగాణకి ఎక్కువ షేర్ వచ్చేటట్టు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఏమన్నా అడగచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ అడిగేది మనం అడిగేది న్యాయంగా మనకు రావాల్సింది తప్ప ఇదెవరో మనకి ఊరినే ఇచ్చేటువంటి కాదు. వేరే వాళ్ళు ఇప్పుడు బీహార్ ఎట్లాంటివి ఉన్నాయంటే వాళ్ళకి అడిగారంటే వాళ్ళ దేశ పరిస్థితులు వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు బట్టి వాళ్ళు అడగొచ్చు, కానీ అందరికీ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితమైనటువంటి అర్హత ఇవ్వాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రకాలైనటువంటి కుటిల యత్నాలు చేస్తారు, అన్ని రాజకీయాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అదం దొరకటం, చంద్రబాబు నాయుడుని అదం దొరకటం, ఈ రెండే అజెండాగా వాళ్ళు బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలైన కుట్ల యత్నాలు చేయడానికి ఎన్ని పన్నాగాలైనా పంటానికి అమిత్ షా మోడీ రెడీగా ఉన్నారు.